హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, సండే స్పెషల్ అని చెప్పచ్చు. ఇంకా ఎండాకాలం అంతే కదా, పొయ్యి దగ్గర అసలు ఉండలేము, కానీ ముక్కలింది ముద్ద దిగదు మా వాళ్ళకి. సండే వస్తే కంపల్సరీ ఉండాలి. అయితే ఇప్పుడు ఇంతకీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, కబాబ్స్ అండి. బొగ్గు మీద కాకుండా డైరెక్ట్గా మన స్టవ్ మీదే కాల్చేదన్నమాట కబాబ్ అయితే చేస్తున్నాను. అవి కబాబ్స్ కూడా కాదు, జాయింట్స్. కబాబ్ అంటే మళ్ళీ వేరేగా వస్తుంది, అది ఇంకా పెద్దగా ఉంటుంది. కబాబ్ కాదు, జాయింట్స్ని కాలుద్దామని. మనకి స్మోక్ ఫ్లేవర్ వచ్చేలాగా అసలు ఎలాగా చేయాలనేది ప్రాసెస్ చాలా ఈజీ అండి, అందరూ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చట్నీలు చేస్తున్నాను, దాంట్లోకి గ్రీన్ చట్నీ మైనీస్ ఆ రెండు చేస్తున్నాను. అయితే మనం ముందు గ్రీన్ చట్నీకి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు అయితే 4 రేకులు అయితే వేసుకున్నాను. 4 కదండి, గట్టిగానే వేసాను, ఎందుకంటే కొత్తిమీర ఉంది కదా అని వేసాను. అలాగే పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. నెక్స్ట్ మనకి దీన్ని కట్ చేసి వేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు పుదీనా మనకి బాగా చేసేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టానమాట. ఇది ఇది అన్నీ కలిపి మిక్సీ పెట్టేయడమే. ఈ చిన్న దాంట్లో పెడుతున్నాను, త్వరగా నలిగిపోతుందిలేండి. కొద్దిగా కొత్తిమీర చూడండి, మనం క్వాంటిటీ ఎంత అంటే ఇది ఎంత తీసుకున్నామో ఇది ఎంత తీసుకున్నాను. ఇంకా కొంచెం పుదీనా ఎక్కువే ఉంది, ఉంటేనే మంచిది. అలాగే దీంట్లోకి ఇంకా వేస్తున్నాను మనం సాల్ట్ వేస్తాను, నిమ్మకాయ అండి, ఒక చెక్క అయితే ముందు వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, మన ఇష్టం అంటే పులుపుని బట్టి. కొద్దిగా పిండి వేసాను. తర్వాత ఇది జీలకర్ర పొడి అండి, కావాలంటే పచ్చి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇది వేయించిన పొడి ఉంటే ఇది వేసేస్తున్నాను. అలాగే మన సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, సాల్ట్. దీన్ని మిక్సీ పెట్టేద్దాం. గ్రీన్ చట్నీ చాలా ఈజీగా ఉంటుంది, దాంట్లోకి తప్పకుండా ఉండాలి. మిగతా చెక్క కూడానండి వేసేస్తున్నాను. ఇందాక కొద్దిగా పిండి ఉంచాను కదా, అది కూడా వేసేసాను. మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. మనం తీసి పక్కన పెట్టుకున్న దాన్ని రుబ్బేసుకున్నామండి. రుబ్బేసి ఇది ఒబ్బటిగా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పేస్ట్ చాలా వాటికి ఉపయోగపడుతుందండి, గప్చిపులకు కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ కలిపితే మనకి పానీపూరిలోకి వాటర్ కింద యూస్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం గ్రీన్ చట్నీకి రెడీ చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్, దాంట్లో ఇంకా ఏం కలపాలనేది చెప్తాను లాస్ట్లో. ముందు మనం మైనీస్కి అంటే కరెంట్ ఎప్పుడు తీసేస్తాడో తెలియదండి, అందుకని ఇది కూడా చేసేస్తున్నాను. వైట్ అనేది పడిపోతే మనకి రెడ్ ఉండకూడదు అన్నమాట, దీంట్లోకి వైట్ తీసుకోవాలి. ఎగ్స్తో చేసుకోవచ్చు, ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎగ్స్తో చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా నేను వైట్ తీసేసుకుని రెడ్ది లోపలే ఉంచేసేలాగా చేస్తున్నాను. నేను అన్నీ ఎలా చేసేసి చూపిస్తాను మీకు. ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను, మిక్సీ పట్టేద్దాం. చవట్లు ఎలా ఇదిగోండి, ఎగ్ది ఇలా వైట్ది మిక్సీ చేసాను. తర్వాత సాల్ట్, అలాగే కొద్దిగా షుగర్, కొద్దిగా షుగర్. అలాగే వెనిగర్, కొద్దిగా వెనిగర్. ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పడ, కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్సీ పడ. మనం రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా స్మెల్ లేని ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఇలా లిటిల్ బిట్ మళ్ళీ మనం ఒక తిప్పు తిప్పుకుంటూ కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేయాలి. మనకి ఇంకా జ్యూసర్లో అయితే, జ్యూసర్ గిన్నెలో అయితే బాగా చూపించడానికి ఉందను. ఇలా మనం కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పెట్టాలి. మైనీస్ అయితే రెడీ అవుతుందండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తిప్పాం. ఇదిగోండి, మనకి మైనీస్ అయితే రెడీ అయిపోయింది. మన ఇష్టం వెల్లుల్లిపాయ వేసుకోవాలని కాదు, కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాను నేను, అది వేయకుండా కూడా చేసుకోవచ్చు. నేను షుగర్ అయితే
కొంచెం వేసుకున్నాను మల్లిని, టేస్ట్ నాకు కొంచెం టేస్ట్ కనిపించడానికి. మీకు చూపించిన స్పూన్ కాకుండా ఇంకొక స్పూన్ అయితే వేసుకున్నాను. చూద్దాం, బాగానే వచ్చింది. ఇది మనకి నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ఉంటుందండి. మనకి చూసారా చక్కగా వచ్చింది. ఇంకా మనకి జ్యూసర్ గిన్నె అయితే ఇంకా బాగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ మట్టికి కలుపుకుంటూ, మొత్తం నేను ఆయిల్ అయితే వేసేసాను, ఆయిల్ కలుపుకుంటూ మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం పెరుగు వేసుకున్నాం కదండి, పెరుగుతో కలుపుకోవాలన్నమాట. మనకి ఇది ఎంత అనేది నేను చెప్తాను. మనకి పెరుగు అయితే ఇదిగోండి బాగా కలిసేటట్టుగా, ఇంకా మనం ఏదైనా సల్లకవ్వతో కానీ ఏదైనా మొత్తం స్మూత్గా చేసేసుకోవాలి పెరుగుని. ఇలా స్మూత్గా చేసేసుకున్న తర్వాత మనం ఆడుకుని పక్కన పెట్టుకున్న ఈ గ్రీన్ ఉంది కదా చట్నీ, ఈ గ్రీన్ చట్నీ అందులో కలపాలి. నేను ఒక స్పూను వేశాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్పూన్ వేశాను, రెండు స్పూన్లు వేశాను. ఇప్పుడు దీన్ని ఇందులో బాగా కలుపుదాం. ఆల్రెడీ మన సాల్ట్, లెమన్ ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకొని మనకి ఏది తక్కువ అనిపించినా ఇందులో కలుపుకోవచ్చు అన్నమాట. ఈ పెరుగు కూడా కలుపుకుంటున్నాం కాబట్టి బాగా గ్రీన్గా ఉంది కదా. మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇది మనకి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. దీంతో గప్పచిప్పులకి వాటర్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి మైనీస్, మైనీస్ కూడా తీసేసి పక్కన దాంట్లో పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ నేనైతే చికెన్ అయితే శుభ్రంగా పెరుగు మసాలాలతో నానబెట్టేసి ఒక 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాను. ఇప్పుడు మనం ఈ పెనం మీద వేపుకోవాలన్నమాట. అంటే వేపడం అంటే నూనె ఎక్కువ వేసేసి కాదు, చెప్తాను మీకు అది ఎలాగన్నది ప్రాసెస్. ఈ పెనం మీద అయితే బటర్ అయితే వేసాను, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కాదు. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు వీటిని వేపుకున్నాము. వేపుకునే ముందు ఈ మసాలా ఎలా పట్టించాను అన్నది వీడియో తీసాను, దీంట్లోనే ఇప్పుడు యాడ్ చేస్తాను. ఈ క్లిప్ కూడా వీడియో క్లిప్ చూడండి, మీకు కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ మనకి కనబడుతుంది కదా తెల్లగా ఏదో కోవ ముద్దలా ఉంది కదండి, ఇది పెరుగు మాట. మన మామూలు పెరిగే కొంచెం గట్టి పెరుగుని ఏం చేస్తామంటే ఒక పల్చని గుడ్డులో పెట్టి ఒక పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇలా మనకి పాల పదార్థం అనేది ఉండిపోతుంది అన్నమాట, అంటే వాటర్ కంటెంట్ తక్కువ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎందుకీ నేను స్టార్టింగ్ పెరిగాను ఎందుకు చెప్తున్నానంటే, మనం కబాబ్స్ కాల్చుకుంటున్నామండి బొగ్గుల పొయ్యి మీద, అది కాకుండా డైరెక్ట్ స్టవ్ మీదే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలు అది వస్తారు కాబట్టి చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. హాస్టల్ నుంచి వచ్చినా లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇలా రిలేటివ్స్ ఇంటికి వస్తారు కాబట్టి. నేను ఇక్కడ జాయింట్లు అయితే 5 తీసుకున్నాను. 5 అంటే మా ఇంట్లో నెంబర్స్ 5 కాబట్టి 5 తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఎగస్ట్రా ముక్కలు కూడా తీసుకున్నాను అన్నమాట. వీటిని ఇప్పుడు మనం ముందు బాగా వీటికి మసాజ్ చేయాలన్నమాట. మనం అంటే మసాజ్ అంటే బాగా పామాలండి. దీనికి ఇప్పుడు ఇంకేం ఇంగ్రీడియంట్స్ కావాలన్నది చెప్తాను. డైరెక్ట్ ముందు పెరుగు అయితే కొద్దిగా కాట్ తీసుకున్నాం కదా, అలాగే సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. పసుపు కూడా కలుపుకోవాలి, పసుపు కూడా తీసుకుంటాను. ఇది పింక్ సాల్ట్ అండి, మంచిదని తీసుకుని వాడుతున్నాను. ఇప్పుడు సాల్ట్ అయితే దీనికి సరిపడగా తీసుకున్నాను. అలాగే కారం, కలర్ కూడా ఇష్టపడితే రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంటుంది చూడమ్మా మనకు కూడా. కొద్దిగా ఈ పిల్లలు ఉన్నారు కదండి, ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ అన్నమాట. నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను స్పైసీగా ఉండడానికి. అలాగే కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను, చిటికుడు పసుపు. పసుపు మన పసుపే వాడుతున్నాను, ఆర్గానిక్ పసుపు. అలాగే ఒక 2 స్పూన్లు గరం మసాలా, అది ఎవరెస్ట్దైనా పర్వాలేదు, ఆచి మసాలానా ఏదైనానండి, గరం మసాలా మట్టికి ఒక 2 స్పూన్లు. ఇది నేను ఇంట్లో ఆడుకున్నాను. ఇంట్లో ఆడుకున్న దానికి స్పెషల్ ఏమి కాదు కానీ కొద్దిగా జీడిపప్పు పొడి అనేది ఇందులో కలుపుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. అంతే, నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మనకి మసాలా అయితే లవంగాలు, దాల్చిన చెక్క, ఇంట్లో అయితే లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు. ఇందాక నేను 2 స్పూన్లు అన్నాను కదా, 2 స్పూన్లు సరిపోదు, నాకు కొంచెం ఉజ్జాయింపు నేను వేసుకోవడం అలవాటు కాబట్టి స్పూన్స్ కన్నా ఎక్కువే వేసేసుకున్నాను. చెప్పడం అయితే ముందు 2 స్పూన్లు అన్నాను కానీ దీనికి కలపడానికి ఇదంతా కరెక్ట్గా పట్టుండాలి కదండి, కొంచెం ఎక్కువే వేసుకున్నాను అనమాట. మా ఇంట్లో కొంచెం మసాలా ఎక్కువే వాడతాం. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు తెలుసు కదా, ఇది కూడా 2 స్పూన్లు అయితే వేసాను. కొంచెం ఘాటు ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. కలర్ కూడా డైరెక్ట్గానే వేసేస్తున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది అన్నమాట చూడడానికి. నెక్స్ట్ నిమ్మకాయలు, నిమ్మకాయలు అయితే పచ్చిగా వస్తాయండి. ఇప్పుడు సీజన్ అయినా కానీ కొంచెం రసం తక్కువగానే ఉంటాయి, అంటే వస్తూ ఉంటాయి ఇప్పుడు కాయలు, ఇంకొక నెల అయితే బాగా తయారవుతాయి.
దీనికి బాగా మసాజ్ చేయాలి. మన ఇంట్లో పిల్లలు కదా, ఎప్పుడైనా చేయమంటే మనం చేస్తామో చేయమో తెలియదు, కానీ ఈ చికెన్కి మటుకి బాగా తండూరి చికెన్కి ఫ్రైలకి చక్కగా వీటికి మటుకి మసాజ్ బాగా చేస్తామండి. బాగా పామాలన్నమాట, దీనికి లోపలికంటే వెళ్ళాలి. జాయింట్లు తీసుకునేటప్పుడు ఇలా కట్ చేయించండి. ఆటోమేటిక్గా వాళ్ళే కట్ చేసేస్తారనుకోండి, బాగా తెలుసుకున్న వాళ్ళకి, లేదు అనుకుంటే మటుకి మీరు కట్ చేయించండి. ఇది బాగా కలిపేసి చూపిస్తాను, మొత్తం అంతా మిక్స్ చేసేయాలన్నమాట. ఇదిగోండి, నేను రెండు కాయలు అయితే పట్టినాయి, ఒక కాయ అయితే వేసాను, పులుపు సరిపోలేదు, రెండు కాయలు అయితే పట్టినాయి అన్నమాట. మసాలా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి గరం మసాలా వేసాను, కొంచెం కాడ అయితే వేసుకున్నాం కదా పెరుగు, ఇంకా అన్నీ వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇంచుమించుగా ఓవర్ నైట్ అయితే ఇంకా సూపరు, కానీ మనకు ఒక 4 అవర్స్ అయినా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం చేసి చూపిస్తాను. మా ఇంట్లో సండే స్పెషల్ అన్నమాట. చూసారు కదా, అలా ఆ మసాలా పెట్టేసుకొని ఇలా 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ జాయింట్ చిన్న చిన్న రెక్క ముక్కలు కూడా పెట్టానండి. పిల్లలకి చాలా ఇష్టం, వాళ్ళ కోసం చేస్తూ ఉంటాను. పాపం ఇంకా అడుగుతారు అన్నమాట, నన్ను కాకపడుతూ ఉంటారు. సండే వచ్చిందంటే ఏదో స్పెషల్ చేయమని. దాంతోపాటు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఈజీగా. ఇప్పుడు అసలు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, కాబట్టి మీరు కూడా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఎక్కువ నూనెలో కాదు కదా, తక్కువ, కాబట్టి ఈ ఆయిల్లోనే వీటిని బాగా మగ్గబెడదాం. ఒక మినిట్ నేను ఒక 5 మినిట్స్ అయితే హైలో పెట్టించి తర్వాత సిమ్లో పెట్టేస్తాను పొయ్యి అయితేని. ఇప్పుడు మూత పెట్టి గడికొకసారి ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా తిప్పుతూ ఉండాలన్నమాట, అడగంటకుండా బాగా మగ్గేటట్టు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, బటర్ కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది, మిస్ కాకుండా చూడండి. అందరికీ చికెన్ కర్రీ తెలుసు కదా ప్రాసెస్ అని చెప్పేసి నేను ఇక చూపించట్లేదు. పక్కన చికెన్ కర్రీ చేసుకుంటున్నాను కొద్దిగాని, ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ వేస్తున్నాను అన్నమాట. ఈవినింగ్ చవటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. ఎండాకాలం అసలు ఎవరైనా కూల్గా ఉన్నాయి చల్లగా ఉన్నాయి తింటారు, మేము చూడండి ఘాటుగా. అంటే నాన్ వెజ్ మటుకి ఇలాంటివి తప్పవు కదండి, తప్పకుండా తినాల్సిందే. అది ఏముంది, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోవడం, చక్కగా వేసి వేసుకుని తిని అక్కడ కూర్చొని తినేయడమే. చల్ల చల్లగా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసి దీంట్లో కూడా నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుతాను. ఇంక ఇది ఏం చూపించట్లేదండి, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదిగోండి, ఇలా బాగా తిరిగేసి మళ్ళీ సిమ్లో పెట్టి బాగా కుక్ చేయాలి. ఇలా మూత పెడితే ఆవిరికి బాగా కుక్ అవుతుంది లోపల కూడాని, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్. చూడండి ఒకసారి, ఇది ఇంకా బాగా అవ్వాలన్నమాట. మనకు టైం పడుద్దు, ఒక అరగంట అయినా పడుద్దు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేద్దాం, ఈ ఆవిరికి కూడా లోపల నుంచి కూడా ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్కన ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఇదిగోండి, ఆల్రెడీ ఇక్కడ తీసేసి ఇవి కూడా పెట్టేసాను. చాలామంది వీడియో పూర్తిగా చూడకుండానే బయట నుంచి తెచ్చి పెట్టేశారని అడుగుతున్నారు. లేదండి, బయట నుంచి తెచ్చి పెట్టే ఫలం అయితే వీడియో ఎందుకండి తీయడం, మీరు కూడా మాకులా చేసుకుంటారనే కదా, ఈజీ ప్రాసెస్సే కదా. ఇంట్లో మనం మాంసం కూరలకు వేసుకునే మసాలాలే వాడతాం, అంతకుమించి ఏమి ఉండదు ఇందులో. ఆ వేసే విధానం కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది, ఆ ప్రాసెస్ ఎలాగన్నారు. ఇదైతే ఇంకా బాయిల్ అవ్వాలి, కొద్దిగా ఆయిల్ వేసాను, ఘాటు అయితే గట్టిగా ఉంది. ఇదిగోండి, బొగ్గు కాల్చి బొగ్గు మీద నెయ్యి వేసి స్మోక్ ఫ్లేవర్ రావాలంటే మనకి ఈ విధంగా చేయాలి. ఒక 5 మినిట్స్ అంతే అయిపోతుంది. ఇదిగోండి, మనకి తండూరి చికెన్ నిప్పుల మీద కాల్చినట్టు వచ్చేస్తుంది. ఇలాగే చికెన్ కర్రీలో కూడా స్మోక్ పట్టుంటే బాగుంటుంది. అది నచ్చే వాళ్ళు అలా చేసుకోండి, లేకపోతే మామూలుగానే ట్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేద్దాం. ఇలా అల్యూమినియం పేపర్ని షీట్, మీకు తెలుసు కదా, మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిల్లలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలాగా చేసుకున్నానండి. ఇది ఉన్నా లేకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులేండి. ఇదిగోండి, జాయింట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి మామూలుగా తెప్పించి పెట్టిన పీస్, అదే అందులోనే వేరేగా కట్ చేయించనమాట జాయింట్ కాకుండా. ఇదిగోండి, బిర్యానీ అయితే మనకి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. పట్టుకెళ్ళిపోదాం అక్కడికి.
మొత్తం మీద మన ఇంట్లో సండే స్పెషల్ మా పిల్లలు అడిగారని అన్నీ చేసి ఇదిగో నా దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళకి పెట్టేస్తానండి. ఇంకా మీకు లాస్ట్ ఫినిషింగ్ చూపించాలి కదా, ప్రజెంటేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి చూపించడం. అంటే నాకు ఈ బౌల్స్ బాగా నచ్చినాయి అన్నమాట. ఇందులో గ్రీన్ చట్నీ మైనీస్ చేశాను కదా, చాలా ఈజీ, ఎవరివైనా చేసేసుకోవచ్చు. తెలీదని అన్నాను కదా, ఇదిగో తండూరి చికెన్ టైప్ ఎలా వచ్చేసిందో చూసారా, జాయింట్స్ అయితే ఇదిగో చూడండి చూడండి ఒకసారి, చక్కగా వచ్చినాయి కదా. మనకి నిప్పుల మీద కాల్చినట్టే వచ్చేసినాయి యాజ్ ఇట్ ఈస్గా. కొంచెం మనకి స్టవ్ మీద కాబట్టి లైట్గా అక్కడ పెనం మీద అడుగంటుతుంది, ఏం కాదు పక్కకు తీసేస్తూ ఉంటూనే దీన్ని సిమ్లో పెట్టుకుని 5 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ కాల్చుకోండి. నేను బటర్ కూడా వేసుకున్నాను స్పెషల్గాని, లాస్ట్లో స్మోక్ అనేది దీనికి పడితే బాగుంటుందని అలా కూడా చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ముందే ఒకటి నేను టేస్ట్ చేస్తాను. నేను ఇవి తీసుకుంటున్నాను. ఆ స్మోక్ పట్టిందండి, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను ఎలా టేస్ట్ చూస్తుంటే మా వాళ్ళకి నోరు ఊరిపోతుంది అన్నమాట. త్వరగా వీడియో ఫినిష్ చేసేస్తాను. చూసారు కదా వెజిటేబుల్ బిర్యానీ వేసుకున్నాను, అలాగే చికెన్ కర్రీ కూడా చేశానండి. ఈ వీటితోటి అయిపోయింది. ఇది కూడా టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి. మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్లు అయితే దిగిపోయినాయి అన్నమాట. ఇంకా సూపరు, ఇంట్లో మీరు కూడా చేసేసుకోవచ్చు. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది నాకు లైక్ ద్వారా కామెంట్ ద్వారా తెలపండి. బాయ్ అండి.